నెల్లూరు జిల్లా కందుకూరు చంద్రబాబు సభలో చనిపోయిన 8 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మలకు శాంతి కలగాలని శృంగవరపుకోట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కోల లలిత కుమారి ధర్మవరంలో కొవ్వతల్లి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభలో చనిపోయిన 8 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నానని ఈ రోజు శృంగవరపుకోట మండలంలో ధర్మవరంలో కొవ్వొత్తులు వెలిగించి టీడీపీ నాయకుల కార్యకర్తలతో కలిసి మౌనం పాటించడం జరిగిందని ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట మండలంలో వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారని తెలిపారు. లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. ఆనాడు కొన్ని సంఘటనలు జరిగాయి, ఆనాడు కూడా దురదృష్టం. మరి ఈనాడు దురదృష్టం ఈ విధంగా జరగడం బాధాకరమే అయినా